అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని టీడీపీ జనసేన నిరూపించాయి. నీకు 15,000, నీకు 18,000 అంటూ ఎన్నికల ముందర మహిళలను బుట్టలో వేసుకుని ఓట్లు వేయించుకుని ఇప్పుడు చేతులెత్తేశారు మన చంద్రబాబు. అలవికాని హామీలన్నీ ఇచ్చేసి ఇప్పుడు అమలు చేయకుండా టీడీపీ జనసేన ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. అయితే తల్లికి వందనంకు 15,000 ఇవ్వలేక వచ్చే ఏడాదికి వాయిదా వేసిన కూటమి సర్కార్ క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకట్టుకోవడానికి చాలా దారుణంగా మోసం చేసిందని, ఎన్నో అమలు చేయని హామీలను ప్రజల వద్ద చెప్పి మోసం చేసిన వైనం వెలుగు చూసింది. తాజాగా జనసేన నాయకులు గ్రామస్తులకు గేదెలు ఆవుల కొట్టాలను ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయించి పాలు పితుక్కుని సంపాదించుకోవచ్చని, నిర్వహణ మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుందని, ఊరు చివర చెరువు వద్ద పశువుల కొట్టాలు ఏర్పాటు చేసి పనివారికి గడ్డి వేయడానికి పెడతామని, ప్రజలు వెళ్లి వారి గేదెల వద్ద పాలు పితుక్కుని సంపాదించుకోవచ్చని ఆశ చూపారు. ఆ పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. జనసేన సైతం ప్రజలను మోసం చేసి ఇలా ఓట్లు వేయించుకుందని అర్థమవుతోంది. వైసీపీని ఓడించేందుకు క్షేత్రస్థాయిలో జనసేన కుట్ర బయటపడింది. ఆ వీడియోను మీరు చూడవచ్చు. జనసేన పార్టీని గెలిపించండి, ప్రతి ఇంటికి 2 గేదెలు సగం రేటుకే ప్రచురీ మీద, ఎందుకంటే చెరువు గట్ల మీద షెడ్లు వేస్తాం అమ్మా, అక్కడే ఉంటాయి గేదెలు. ఇంటి దగ్గర ఖాళీ స్థలం లేకపోతే చెరువు గట్ల మీద షెడ్లు వేస్తాం. ఒక 50 గేదెలకు ఒక షెడ్ ఉంటుంది, మీరు 2 గేదెలు అక్కడే ఉంటాయి. మీరు గడ్డేసుకోవడం, పాలు తీసుకుని రావడం, 50 గేదెలకు ఒక మనిషి అక్కడ ఉంటాడు, మళ్ళీ అట్లకి పేడ తీయడం కడగడం ఇవన్నీ ఆ రకమైన కార్యక్రమం నేను చేస్తానమ్మా. డబ్బులు అమ్మా, సగం డబ్బులు మీరు, సగం డబ్బులు